ఇప్పుడైతే ఇక్కడైతే వీడియో అయితే చూడండి, ఈ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ట్రెండింగ్లో ఉంది. నేను ఆల్రెడీ దీనికి 1 వీక్ బ్యాకే చేద్దామని అనుకున్న, ఇప్పుడు కుదిరింది. వీడియో చాలా బాగా వచ్చింది, ఒకసారి చూపిస్తాను, ఒక లైక్ చేయండి. చూశారు కదా వీడియో ఎలా అనిపించింది, కామెంట్ చేయండి. వీడియో ఎక్కువ కష్టమైతే ఉండదు మీకు, ఈ వీడియో 1-2 క్లిక్లో అయితే చేసుకున్నారు. కానీ దానికి ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంది, ఆ ప్రాబ్లం కూడా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే, ఈ మధ్యలో అయితే ఒక నిన్న నుంచి నేను చాలామంది చూస్తున్న మెసేజ్ అనేది అప్డేట్ వస్తుందని అంటున్నారు. అప్డేట్ ఇంకా రాలేదు మీకు. ఒకవేళ అప్డేట్ వస్తే నేను ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, యాప్ అయితే ఇచ్చాను. ఒకటి ఎక్కడ ఇచ్చానంటే టెలిగ్రామ్లో దొరుకుతుంది. టెలిగ్రామ్లో సెర్చ్ బార్ ఉంటుంది, అందులోకి వెళ్ళి అలర్ట్ మోషన్ యాప్ అని సెర్చ్ చేస్తే మీరు అక్కడ నుంచి ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దాని గురించి ఎక్కువ చెప్పాను, అర్థం చేసుకోండి ప్లీజ్, ఎందుకంటే మళ్ళీ స్ట్రైక్ పెడతాడు వాడు. ఓకే, ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, దాని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే స్టార్టింగ్లోనే మనకైతే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీరు ఫోటో రీప్లేస్ పెట్టుకోవచ్చు అని చాలా సింపుల్గా అనుకోవచ్చు, అనే ఒక మెథడ్ చెప్తాను. ఒకవేళ ఇక్కడ ఈ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ని మీరు హైడ్ చేస్తే ఈ ఎఫెక్ట్ అయితే రిమూవ్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ని ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి రొటేషన్లోకి వెళ్ళి 180 డిగ్రీస్ రొటేషన్ చేస్తున్నాను. ఈ సైడ్ నుంచి కూడా చాలా బాగుంది, ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు మీరు. ఈ ఫోటోని సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి నేను ఒక ఫోటో చేంజ్ చేస్తా. ఓకే, సారీ, సేమ్ ఫోటోని ఉంచుతున్నాను. ఈ ఫోటో నేను ఏం చేస్తానంటే ఇలా, నాకు బాగా ఎక్కువ నచ్చింది ఇలా ఇలా పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం అయితే చెప్తాను, కొంచెం జూమ్ చేస్తా. ఇప్పుడు చూడండి, సూపర్ కదా, బాగా వచ్చింది. ఇందులో మీరు కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటుందో అదైతే మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా నీట్గా అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మీరు ఈజీగా 1 బై 1 అయితే, దీంట్లో ఓన్లీ లెన్స్ బ్లర్ ఎఫెక్ట్ అయి ఉంటుంది. దీన్ని మీరు చేంజ్ చేద్దామంటే కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. లెన్స్ బ్లర్ అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు నేను ఒక మెథడ్ చెప్తాను, ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఎండింగ్లో ఒక ఫోటో ఉంది కదా, ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి మీరైతే ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. అంటే ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో చేంజ్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటోస్ ఉంటుంది కదా, అవైతే 1 బై 1 అయితే చేంజ్ పెట్టుకోండి ఫస్ట్. ఓకే, ఇలా ఓకే, ఇక్కడ నుంచి మీరు ఎండింగ్ ఓకే ఈ ఎఫెక్టే మీరు దీని అయితే సెలెక్ట్ చేసి ఫోటోని ఓకే మీ ఎఫెక్ట్ అయితే అన్ని దానికి మీరు అయితే 1 బై 1 అయితే పేస్ట్ అయితే చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఎఫెక్ట్ అంతే ఉంటుంది. ఈ వీడియోని మీరైతే సేవ్ చేసుకోండి.